హలో అర్జువి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగాల నేను. అంటే చాలా మటుకు ఈ అప్డేట్స్ ఇదంతా కూడా అర్జువి గారికి కరోనా వచ్చిందని మీరు అఫ్కోర్స్ వీడియో తీసి పెట్టారు. నాకు అలాంటిది ఏం లేదు, ఐఎమ్ వెరీ ఫిట్ అని చెప్పి వర్కౌట్స్ చేస్తూ. సో ఎలా ఉన్నారండి? బేసిక్గా అంటే నాకు తెలిసి కరోనా వచ్చిందని రిపోర్ట్ కదా, అది ఏదో జ్వరం వచ్చిందా లేకపోతే నాట్ వెల్ లేదా సంథింగ్. ఇప్పుడు మీడియా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అన్లెస్ యూ సే సంథింగ్ బ్యాడ్ ఆర్ సంథింగ్ నెగిటివ్, పీపుల్కి అంటే అసలు మీడియాని బ్లేమ్ చేయట్లేదు, పీపుల్ ఆల్సో లైక్ దట్. పీపుల్ జనరలీ వాంట్ టు టెండ్ టు హియర్ బ్యాడ్ న్యూస్ అబౌట్. నాకు అంత వచ్చిన గారు చెప్పారు, అండ్ హాస్పిటల్ నుంచి బాగా బయటకు వచ్చేస్తే డిసప్పాయింట్మెంట్ జనరల్కి. అంటే మీడియా అలా అలా రిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆయనకి వచ్చింది, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఎంతసేపు, ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, 1940s ఏం చేశారు, అంటే ఇది ఒక మనిషి గత చరిత్ర అంతా తవ్వేసి, అంటే దట్ ఈస్ హౌ ది హోల్ థింగ్. బట్ అది జనరల్ హ్యూమన్ టెండెన్సీ, పీపుల్ లైక్ టు హియర్ బ్యాడ్ థింగ్స్ అబౌట్ పీపుల్. ఎందుకంటే అది ఒక రకమైన ఇంకొకళ్ళు బ్యాడ్ గురించి అంటే మనకి గుడ్ అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్, యూనో. ఎనీవే, కమింగ్ టు దిస్, వాట్ ఎవర్ రిపోర్ట్ వచ్చింది దాన్ని క్లారిఫై చేయడానికి నేను చేసి పుట్టాకే. ఓకే, ఏమైనా టెస్ట్ చేయించుకున్నారా జీవి గారు మీరు కరోనా రిగార్డింగ్? అది నేను ఎప్పుడు మామూలుగా చూస్తుండే, అసలు ఈ మాస్క్లు ఈ ప్రికాషన్స్ ఇవి నేను ఎప్పుడు చేసిన ఇంకోటి. నాకు ఆ టెస్ట్ కూడా వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్, ఒకవేళ వచ్చింది అనుకోండి పాజిటివ్, ఏం చేస్తారు దాని గురించి? దట్ ఇస్ సింపుల్ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఇఫ్ యూ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏది వచ్చినా అర్థం, కరోనా వైరస్ ఎందుకో, ఎనీథింగ్ యూ హ్యావ్ టు గో దేర్. అంతగా భయపడాల్సిన అవసరం లేదు, ఆర్జీవి గారు అయితే అసలే భయపడ ఇది జరుగుతుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ లైఫ్.